జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుంది ఒక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ ట్యాగ్ ఓటర్ జంక్షన్. నమస్కారం, ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి స్వాగతం. మరో కొత్త ఎపిసోడ్తో ఈ వారం మేము మీ ముందుకు వచ్చేసాం. మా ప్రియమైన శ్రోతలందరూ మాతో పాటు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు కదా? నా తరఫున కూడా మీకందరికి స్వాగతం మిత్రులారా. అది సరే భారతి, మరి ఇవాళ మనం మన శ్రోతలకు ప్రత్యేకంగా ఏం చెప్పబోతున్నామో ముందుగా తెలియజేయాలి కదా. తప్పకుండా. ఎప్పటిలాగే ఎన్నికల పర్వానికి సంబంధించిన కొన్ని ముఖ్య సూచనలు, సలహాలు, ఇంకా బోలెడని విశేషాలు ఈ రోజు మనం శ్రోతలకు అందించబోతున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఏమంటావు? ఖచ్చితంగా భారతి, భారత ఎన్నికల సంఘం ఈ దిశగా నిరంతరాయంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఓటర్లకు సమస్తమైన ఉపయుక్తమైన సమాచారం ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. ఓటర్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆల్వేస్. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా చూడటమే మన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. దానికి మనం చేస్తున్న ఈ ప్రయాణం కూడా చాలా దోహదపడుతోంది కదా భరత్. నిజానికి మనం కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన స్టేక్ హోల్డర్స్ కదా. ఇదంతా నిజంగా ఒక టీమ్ వర్క్ కదా భరత్. ఈ ప్రయత్నాన్ని మరింత కొనసాగిస్తూ ఈ బుధవారం అంటే ఆగస్టు 23న భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఎంఓయు కుదుర్చుకుంది. సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్ గా మారారు. సచిన్ టెండూల్కర్ లక్షలాది మంది యువతకు క్రీడారంగంలో స్ఫూర్తిని అందించడమే కాదు, ఇప్పుడు మనందరికి ఓటు వేయమని స్ఫూర్తినిస్తారు. ఇది చాలా మంచి విషయం. త్వరలో మేము ఈ కార్యక్రమం ద్వారా వారి బలం గురించి మీకు తెలియజేస్తాము. అది సరే, మరి మన టీమ్ అటెండెన్స్ ఇంకా పూర్తి కాలేదేంటి? ముందు ఎన్నికల మామయ్యకు, కల్పనకు ఫోన్ చెయ్యి. అవసరం లేదు భారత్, వాళ్ళిద్దరికి వాళ్ళ బాధ్యత చాలా స్పష్టంగా తెలుసు. కార్యక్రమం మొదలు కావడానికి ముందే వాళ్ళు నాకు మెసేజెస్ చేశారు. ఇదిగో ఏ నిమిషంలో అయినా వాళ్ళిద్దరు రావచ్చు. అయితే మరి వాళ్ళు వచ్చేలోగా మన శ్రోతలకు ఒక చక్కటి ఓటర్ గీతాన్ని వినిపిద్దామా? తప్పకుండా. सहभागी बन हर चुनाव में फर्ज निभाए. अरे जागो रे जागो, अरे जागो रे जागो, अरे जागो रे जागो देश के मतदाता. अरे जागर जागा जागा देश के भैया. अरे जागर जागा, अरे किसान और फौजी रे जागा जागा ननदी और भौजी. अरे जागो रे जागो देश के मतदाता. భారత్, నీకు ఇందాక చెప్పానా లేదా, అటు సూర్యుడు ఇటు పడవచ్చు కానీ మామయ్య ఓటర్ జంక్షన్ కి రాకుండా ఉండడం మాత్రం జరిగే పని కాదన్నానా లేదా? మన ఎన్నికల గీతం కొనసాగుతూ ఉండగానే మామయ్య ఎంట్రీ ఇచ్చేశారు. రండి రండి. నమస్కారం మామయ్య. నమస్కారం అమ్మా. ఏంటి తల్లి విశేషాలు? అంతా బాగే కదా? అంతా బాగే మామయ్య, మీ ఆశీర్వాదం. మామయ్య, ఇవాళ్టి కార్యక్రమంలో మనం ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రం దగ్గర దివ్యాంగులకు, మహిళలకు, వృద్ధులకు అందే అనేక విధాలైన సేవల గురించి మనం శ్రోతలకు తెలియజేయబోతున్నాం. దానికంటే ముందు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి తల్లి. ఏంటి మామయ్య అది? అదేంటంటే, చాలా మందికి ఓ సందేహం కలుగుతుంది. అసలు ఎన్నికల సంఘం దగ్గర ఓటర్లకు సంబంధించిన అంత సమాచారం ఎలా ఉంటుంది, అది అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని. అసలు ఏ నియోజకవర్గంలో ఏ కేటగిరీకి చెందిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్లల్లో ఎవరెవరికి ఏ సౌకర్యాలు కల్పించాలి అన్న విషయం ఎలా తెలుస్తుంది అని. అవును మామయ్య, మీరు చెప్పింది నిజమే. ప్రతి రాష్ట్రం నుండి వచ్చే జనాభా లెక్కల జాబితాలు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా అందే దివ్యాంగులకు సంబంధించిన ప్రాథమికమైన సమాచారాన్ని తయారు చేస్తారు. దాని ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేకమైన పోలింగ్ బూతులలో మరియు సాధారణ బూతులలో సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అసలు ఓటర్ లిస్టు తయారు చేసేటప్పుడే 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులను ప్రత్యేకంగా సూచిస్తూ ఓటర్ జాబితాను తయారు చేయడం జరుగుతుందరా. అవునా మామయ్య? మీకు ఇంకా విషయం తెలుసా? అలాంటి ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో
ఓటర్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నికలకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా దీని గురించి ముందుగానే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అవును మామయ్య, ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికలు సక్రమంగా సజావుగా నిష్పక్షపాతంగా జరిపించడానికే కదా. మరి దివ్యాంగులైన ఓటర్లకు కావలసిన సౌకర్యాలను కల్పించడానికి ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? నిజానికి పోలింగ్ కేంద్రం ఓటర్లందరికీ సౌకర్యవంతంగా సులభంగా వెళ్లి ఓటు వేసుకునే రీతిలో ఉండటం మీద ప్రధానంగా ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుంది. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. అది మాత్రమే కాక దివ్యాంగులైన ఓటర్ల మీద ఎన్నికల సంఘం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. అలాంటి ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాలన్నింటినీ ఎత్తులో లేకుండా నేల మీదే ఉండే విధంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత వీల్ చైర్ అందుబాటులో ఉంటుంది. దాన్ని సులభంగా లోపలికి తీసుకెళ్లేటందుకు ర్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తారు. నిజంగా చాలా బాగుంది. దివ్యాంగులు పోలింగ్ బూత్లోకి ప్రవేశించడానికి బయటకు రావడానికి ప్రత్యేక ద్వారాలు కూడా విడిగా ఉంటాయి. వాళ్ళని ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి వీలుగా పోలింగ్ బూత్ లోపల కూడా ప్రత్యేకంగా జాగా ఉంటుంది. అది మాత్రమే కాక ఈ ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని పోలింగ్ కేంద్రం బయట అందరికీ కనిపించే విధంగా ఓ బోర్డును కూడా ఏర్పాటు చేస్తారు. అదిగో చూడండి, కల్పన కూడా వచ్చేసింది. నేను వచ్చా. అందరికీ నమస్కారం. ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఇవాళ? ఏం లేదు కల్పన, పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో ఉండే ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా చాలా మంచి విషయం కదా. కాస్త నాకు టీనీళ్ళు ఏర్పాటు చేస్తే కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ జంక్షన్లో నేను కూడా 4 ముక్కలు మన శ్రోతలకు చెప్పేందుకు అవకాశం ఉంటుంది కదా. అలాగే కాస్త నాకు మాట్లాడటంలో కొంచెం విరామం దొరికితే కూడా బాగుంటుంది కదా తల్లి. అయ్యో తప్పకుండా మామయ్య. अब लोक तंत्र का काम जरूरी करना है, अब मिलकर साथ में चलना आगे बढ़ना है, बाधाओं को हद में रखना और परखना है, हर एक चुनौती से मिलजुल कर लड़ना है, हर वोट जरूरी सबको ये सब जाना है, दुनिया में परचम अपना. కల్పన, ఇక్కడ టీ తాగేశావు కదా, మరి నీ మాట నిలబెట్టుకో, విజృంభించు, నీ సమాచారాన్ని శ్రోతలకు పంచు. తప్పకుండా భారతి. అయితే ముందు మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారు, అదేంటో విందాం మరి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాలలో తప్పకుండా వీల్ చైర్ సౌకర్యం ఉంటుంది. అలాగే దీని గురించి దివ్యాంగులకు వృద్ధులకు తప్పనిసరిగా సమాచారాన్ని అందజేస్తారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ తప్పకుండా మంచి నీళ్లను కూడా ఏర్పాటు చేస్తారా? మరి కంటి చూపు లేని వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మన శ్రోతలకు చెప్తే బాగుంటుంది కదా. నేను చెప్తాను. నువ్వు అడిగిన ప్రశ్నకి సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లో 49N రూల్ ప్రకారం కంటి చూపు లేని ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అవునా, అవేంటి కల్పన? అవును, అవేంటంటే ఎన్నికల సంఘం ఇలాంటి కంటి చూపు లేని ఓటర్లు లేదా అసక్తులైన ఓటర్ల కోసం వాళ్లకు సాయంగా తోడుగా ఒక సహాయకుడిని కూడా వెంట తెచ్చుకునే సౌకర్యం కల్పించింది. అందులైన దివ్యాంగుల కోసం ఈవీఎం మిషన్ మీద, అలాగే అవసరమైన అన్ని చోట్ల బ్రెయిలీ లిపిలో కూడా సూచనలు పొందుపరచడం జరిగింది. అలాగే ఓటర్ గైడ్, ఓటర్ స్లిప్, ఇంకా ఓటర్ గుర్తింపు కార్డు అంటే ఎపిక్లను కూడా బ్రెయిలీ లిపిలో అందించడం జరుగుతుంది. దీనివల్ల వారికి అతి సులభంగా సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా అంధులైన దివ్యాంగ ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తయారు చేయించింది. దాని గురించి మనందరికీ తెలుసు కదా, అదేంటంటే సక్షమ్ యాప్. అలాగే నేను మీకందరికీ మరొక ముఖ్యమైన సౌకర్యం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పాలి. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం. ఈ సౌకర్యం 3 ప్రత్యేకమైన వర్గాలకు చెందిన ఓటర్లకు లభిస్తుంది. ఆ 3 వర్గాల పేర్లు కూడా చెప్పండి మామయ్య. అక్కడికే వస్తున్నా. దివ్యాంగులు, కోవిడ్ రోగులు, అలాగే 80 సంవత్సరాలకు పైబడిన వయస్సున్న వృద్ధులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మామయ్య, మరి ఆ 3 వర్గాల ఓటర్లు ఈ సౌకర్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పండి మీరు. దానికోసం ముందుగా అభ్యర్థన సమర్పించాల్సి ఉంటుంది. అవునవును, ఎన్నికలు ప్రకటించిన తరువాత అలాగే ఎన్నికల తేదీకి 5 రోజులు ముందుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి
ఫామ్ 12D ద్వారా అభ్యర్థన సమర్పించవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళు కోరుకున్న ప్రకారం ఈ సౌకర్యాలు కల్పించడం ద్వారా వాళ్ళు సులభంగా ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తారు. అది మాత్రమే కాక ఒకవేళ వాళ్ళు కోరుకున్నట్లయితే ఇంటి దగ్గర నుండి పోలింగ్ కేంద్రం వరకు పిక్ అండ్ డ్రాప్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుందరా మామయ్య. దీనివల్ల రెండు ముఖ్యమైన లాభాలున్నాయి కదా. ఒకటేంటంటే దివ్యాంగులు, అసక్తులు అయిన ఓటర్లు తమ ఇంటి నుండి సులభంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు. అలాగే రెండోది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ని విధాలుగా ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోంది కాబట్టి ఒక్కరంటే ఒక ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండే అవకాశం లేదు. ఏమంటారు మీరు? చాలా బాగా చెప్పావు తల్లి. ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత ఆవశ్యకం కదా. అందుకే కదా నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అనే లక్ష్యంతో అహరహం శ్రమిస్తోంది మన ఎన్నికల సంఘం. నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఈ ఏర్పాట్ల వల్ల దివ్యాంగులకు, 80 సంవత్సరాలకు పైబడిన వయసున్న వృద్ధులకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సులభతరమైంది. నిజంగా మన శ్రోతలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గొప్ప విశేషం భారతి. అవును భారత్, ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ముందు మా శ్రోతలందరికీ మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పాల్సింది. మన ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో దేశంలోని నారీ శక్తి కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసింది. మహిళా ఓటర్ల విశ్వాసాన్ని పెంచేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూతులను ఏర్పాటు చేసింది. వాటిని పింక్ బూతులు అని పిలుస్తారు. వీటిలో మొత్తం సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. భారతి, కాస్త ఆ పింక్ బూత్ విశేషాలు వివరంగా చెప్తావా? ఓ తప్పకుండా భారత్. అసలు పింక్ బూతులు కూడా మామూలు పోలింగ్ బూత్ లాగానే ఉంటాయి, కానీ ఈ బూతులను పింక్ కలర్ అంటే గులాబీ రంగుతో పెయింట్ చేస్తారు. లోపల గదుల్లో పింక్ కలర్ బెలూన్లతో అందంగా అలంకరిస్తారు. మొత్తం ఈ పింక్ బూతులన్నింటిలోనూ పోలింగ్ అధికారితో సహా సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. అది ప్రత్యేకమైన విశేషం. ఈ బూతుల రక్షణ వ్యవస్థ కూడా పూర్తిగా మహిళా జవాన్ల చేతుల్లోనే ఉంటుంది. నిజంగా ఇది మా మహిళా శక్తికి ప్రతీక కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి భారతి, పింక్ బూతులు మొత్తం మహిళా శక్తితోనే నడిచినప్పటికీ వీటిలో మామూలు ఓటర్లు కూడా వెళ్లి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓ అలాగా. కాస్త అలా గడియారం వైపు చూడు తల్లి. ఆ గడియారం ముళ్ళు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటూ మనకెలా సైగ చేస్తున్నాయో చూడు. అవునవును, కానీ ఏం చేయమంటావు భారత్, మన ప్రియమైన శ్రోతలతో మాట్లాడుతుంటే అస్సలు సమయమే తెలీదు. మన ప్రియమైన శ్రోతలు క్విజ్ టైం కోసం ఎదురుచూస్తున్నారు. ముందు ఆ సంగతి చూడువు. అయితే ముందు కిందటి వారం అడిగిన ప్రశ్న, దానికి సరైన జవాబు చెప్పాలి కదా. కిందటి వారం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల పూర్తి స్థాయి వివరాలు మనకి ఏ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది? దానికి సరైన సమాధానం ఏంటంటే నో యువర్ క్యాండిడేట్, అంటే KYC యాప్. ఈ వారం సరైన సమాధానాలు పంపించిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన విజేత పేరేంటంటే అమియా కుమార్ కోలే, వసానా రోడ్, వడోదర, గుజరాత్. విజేతకు మా అభినందనలు. ఎన్నికల సంఘం తరఫున మీరు పంపించిన చిరునామాకు అతి త్వరలోనే ఓ చక్కటి బహుమానం అందుతుంది. భారత్, మరి ఈ వారం ప్రశ్న ఏంటో తొందరగా అడిగేసి. దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వయసున్న ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఏ ఫామ్ని నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది? ప్రశ్న మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి. దివ్యాంగులు, 80 సంవత్సరాలకు పైబడిన వయసున్న ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఏ ఫామ్ని నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మీరు మా వాట్సాప్ నెంబర్కి పంపించాలి. మా వాట్సాప్ నెంబర్ గుర్తుంది కదా, 9999931950. భారత్, మరింకా ఇవాల్టి ఈ ఎపిసోడ్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ వచ్చే వారం సరిగ్గా ఇదే సమయానికి ఇదే వేదిక మీద కలుసుకుందాం మన ఓటర్ జంక్షన్ కార్యక్రమంలో. అవునవును, అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ బాయ్. గుడ్ బాయ్. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టం. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్.